నన్ను నమ్మి అన్నయ్య అన్నావు, నిన్న దల్ నేనే ఎక్కడికి వెళ్తాను సో డెమో చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని మీరు టెలిగ్రామ్లో చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే టెలిగ్రామ్లో ఫుల్ స్క్రీన్లో ఫుల్ డెమోని చూస్తే ఎలా ఉంది ఏంటని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క డెమో దగ్గరకు తీసుకెళ్తుంది. ఒక్కసారి చూడండి, మీకే నచ్చుతుంది. ఓకేనా, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం పార్టికల్స్, బోర్డర్స్, లిరిక్స్ అండ్ షాడోస్, పిఎన్జీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి కొన్ని పోస్టులు బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు కనపడుతుంది. లింక్ అయితే పనిచేస్తుంది ప్రజెంట్. ఓకేనా, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో సో చెప్తాను. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, డెమోని చూశారు కదా, సో అలానే క్రియేట్ చేసుకోవడం చెప్తాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్కి ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. మనకి ఓల్డ్ వెర్షన్ అయినా న్యూ వెర్షన్ అయినా గమనించండి, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, లేకపోతే క్రియేట్ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి ఉంటుంది ఆరెంజ్ కలర్లో, అది క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వెర్షన్కి టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఓల్డ్ వెర్షన్కి కిందకి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది. ఎక్కడున్న ఇంపోర్ట్ని క్లిక్ చేయండి, మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ప్రాజెక్ట్ రక్షాబంధన్ బై మహి అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది, ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే మీకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోమని మిమ్మల్ని అడుగుతుంది. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిన తర్వాత టాప్లో మీకు డౌన్లోడ్ అవ్వాలని చూపిస్తుంది ప్రాజెక్ట్స్ని, అది క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఫోటోలకి అదే యాడ్ చేసుకుంటుంది. ఇంతకు ముందే ఈ ఎఫెక్ట్స్ మీ దగ్గర ఉండి ఉంటే ఫోటోస్కి అదే తీసుకొని డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, మీరేం చేయొద్దు, మీరు చేయాల్సింది ఏంటంటే ఫోటోస్ని రీప్లేస్ చేసి మిగతా పనులు చెప్తాను. ఓకేనా, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా జాగ్రత్తగా. ఓకేనా, ఒకటి గమనించండి, నా ఫోటోస్ నార్మల్ ఫోటోస్లా లేవు, కొంచెం కలర్ గ్రేడ్ చేసినట్టు కనపడుతున్నాయి కదా మీకు. ఎలా కలర్ గ్రేడ్ చేసుకుంటారని స్పెషల్ వీడియోలు రెండు చేశాను, మీకు చాలా బాగా యూస్ అవుతాయి. ఆ వీడియోలు చూడండి, చూసి మీ ఫోటోస్ని కూడా ఇలా మీకు మంచిగా కలర్ గ్రేడ్ చేసుకుంటే చూడడానికి కొంచెం కొత్తగా డిఫరెంట్గా కనపడుతుంది చూసే వాళ్ళకి. కాబట్టి ఆ వీడియోలు చూడండి, మీ ఫోటోస్ని కూడా కలర్ గ్రేడ్ చేసుకొని తీసుకొచ్చి ఇందులోకి రీప్లేస్ చేసుకోండి. కలర్ గ్రేడ్ వీడియోస్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటాయి, పార్ట్ వన్ పార్ట్ టూ అని. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మీరు కలర్ గ్రేడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ఫొటోస్ ఇక్కడికి తీసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం, నార్మల్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు, స్పెషల్ లుక్ కావాలనుకుంటే కలర్ గ్రేడ్ అని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, చూడండి రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి సిస్టర్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఎవరు ఫొటోస్ అయితే పెట్టాను మీరు సేమ్ అట్లానే రీప్లేస్ చేయాలి. సిస్టర్ ఫోటోని రీప్లేస్ చేశాను, ఇక్కడ చూడండి దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా మీరు మీ ఫొటోస్ దగ్గర మీ ఫొటోస్ రీప్లేస్ చేయండి, మీ సిస్టర్ ఫొటోస్ దగ్గర వాళ్ళ ఫోటో క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి క్లిక్ చేయండి. ఎందుకంటే కరెక్ట్గా పొజిషన్ అనేది నేను పెట్టేశాను కాబట్టి మీరు ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా నేను ఎలా అయితే రీప్లేస్ చేస్తున్నానో అలా కంప్లీట్గా ఈ లాస్ట్ వరకు మీ ఫొటోస్ మీ సిస్టర్ ఫొటోస్తో వాళ్ళ ఫొటోస్ రీప్లేస్మెంట్ చేయండి. టోటల్గా రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ ఫోటో దగ్గరికి రావాలి. వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన వైట్ షాడోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి, చేసి కరెక్ట్గా కొంచెం పైకి జరుపుకోండి, ఇలా కొద్దిగా పెట్టుకొని ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇది పెట్టకపోతే మీకు రక్షాబంధన్ అనే పిఎన్జి క్లియర్గా కనిపించదు, చూడటానికి కూడా నీట్గా ఉండదు. సో అందుకే ఇది అరేంజ్ చేశాను నేను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి, డైరెక్ట్గా బ్లాక్ షాడో దగ్గర ఫస్ట్కి వచ్చేయండి. ఓకేనా, ఇక్కడ లియర్ క్లిక్ చేయండి, ఇక్కడ మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇచ్చిన లిరికల్ వీడియోని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు కిందకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ వస్తుంది,
కిందకి వెళ్ళండి, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది చూడండి, కిందకి లాస్ట్కి వచ్చింది కదా. ఇప్పుడు ఈ వీడియో బ్లాక్ ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. అది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు ఫొటోస్కి సాంగ్ ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రావాలి మీరు, లేయర్ క్లిక్ చేయాలి, మీడియానే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన రక్షాబంధన్ అనే పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి కొంచెం పెద్దగా చేసి ఇలా ఇక్కడికి పెట్టేయండి. కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టేయండి. పెట్టేసి ఇది కరెక్ట్గా కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్కి బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి రండి, లిరికల్ పొజిషన్ దగ్గరకు రండి. కరెక్ట్గా వచ్చేసి ఈ రక్షాబంధాన్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ అయింది కదా, మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావడం, మళ్ళీ ఇక్కడ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంకొక రక్షాబంధన్ అనే పిఎన్జీ ఉంటుంది, అది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, ఇలా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఎందుకంటే రక్షాబంధన్ అనే ఒక ఫీలింగ్ రావడం కోసం దీన్ని పెట్టాను నేను. రైట్, ఇది ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఫస్ట్ లైట్ పార్టికల్స్ టెంప్లెట్ పెట్టుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ మిక్సర్లోకి వెళ్ళి ఆడియోని రిమూవ్ చేయండి. చేసి ఇదే పార్టికల్స్ వీడియో ఎక్కడుంది, సారీ, ఇదే పార్టికల్స్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్సు ఫిల్గా అప్లై అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి, ఇది జూమ్ చేసుకోండి. ఇప్పుడు జూమ్ చేసుకొని ఇదే లైట్ పార్టికల్స్ టెంప్లెట్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేసాం కదా, ఇదే న్యూ లైట్ పార్టికల్స్ టెంప్లెట్. కిందకి వెళ్తే బ్లిండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇది స్క్రీన్ అప్లై అవుతుంది. ఒకసారి చూడండి మీకు స్టార్టింగ్ ఎలా కనపడుతుంది, అర్థమవుతుంది. సో చూడండి పర్ఫెక్ట్గా లైటింగ్ అనేది చాలా బాగా సింక్ అవుతుంది దానికి చూడటానికి కూడా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ కంటే ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి, ఫస్ట్కి వెళ్ళకండి, ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇచ్చింది మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో రోజ్ ఫ్లవర్కి సంబంధించింది పార్టికల్స్ది ఇక్కడికి తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళి ఫస్ట్ మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి ఈ రోజ్ ఫాల్కి. చేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి రోజ్ ఫాల్ది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్సు ఫుల్గా అప్లై అవుతుంది. ఓకేనా, ఇదే రోజ్ పార్టికల్స్ కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఇనేబుల్ చేయండి క్రోమా కీని. చేసిన తర్వాత కీ కలర్ అని ఉంటుంది, ప్యూర్ బ్లాక్ పెట్టండి. రైట్ మార్క్. ఇప్పుడు ఈ ఒపాసిటీలు తగ్గించండి, టాప్లో బాటంలో తగ్గించండి. తగ్గించి ఫార్వర్డ్ చేసుకొని చూడండి ఆ రోజ్ పార్టికల్స్ వచ్చే వరకు చూసి కొద్దిగా ఫ్రంట్కి వెళ్దాం. రోజ్ పార్టికల్స్ కనపడాలిగా మనకి, ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు వీటిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కనపడేట షేడ్స్ ఉండకుండా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం మనకి క్లియర్ ఐడియా కోసం, ఎందుకంటే తెలియాలి అది క్లియర్గా ఉందా లేదా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది మనకి. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఆ రోజ్ ఫ్లవర్స్ అయితే ఇలా ఫాలో పడుతూ ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది, స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఫొటోస్కి. ఓకే, క్లియర్గా క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ షేర్ సింబల్ కనపడుతుందా మీకు, ఇది క్లిక్ చేయండి. టాప్లో 1080లో పెట్టండి, 30 ఫ్రేమ్స్ పెట్టండి, 15 MBPS బిట్ రేట్ పెట్టండి, సేవ్ వీడియో చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.